యాక్చువల్లీ అది కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది. అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్తు నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు, రిటైర్డ్ జడ్జిలతోని మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించను అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుపడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది, వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగి వేయించుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం. ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఇంకొక ఆయన సత్యహరిశ్చంద్రుడు అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది. నిరూపించుకుంటే అయిపోయాయి కదా, దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు? జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలు ఏమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదనని వినిపించుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ సమాజం కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తా, లైవ్ పెట్టారు, నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖరరావు గారు తన అనుభవాన్ని అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి, ప్రజలకు చూపించండి, తప్పేముంది? దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చెప్పేది ఉంటే మేము కూడా చెప్ప రిక్వెస్ట్ చేస్తాం కమిషన్ని, వారు వచ్చి వివరణ లైవ్ టెలికాస్ట్కి అనుమతి ఇవ్వడానికి కమిషన్ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2021 జూన్ 27 నాడు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించిండ్రు, సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన, అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.